భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతిని పురస్కరించుకుని వేములవాడ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దీంట్లో భాగంగా వేములవాడ పట్టణంలో జరిగిన అంబేద్కర్ వర్ధంతి వేడుకల సందర్భంగా స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబుతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ రమతి తప్పు మాధవీరాజు తదితరుల చిత్ర మీదుగా అంబేద్కర్ విగ్రహానికి పూలలు మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు రమేష్ బాబు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలు స్ఫూర్తిదాయకమని ఆయన ఆశయాల సాధనకు కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ ముందుకు నడవాలని వేములవాడ శాసనసభ్యులు చెలమనేది రమేష్ బాబు పేర్కొన్నారు. బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా వేములవాడ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబుతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ రమతి తప్పు మాధవి పలువురు ప్రజా ప్రతినిధుల చిత్ర మీదుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించడంలో ముఖ్య పాత్ర పోషించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు వెళ్తూ ఆయన కలలుగన్న భారతావరణాన్ని నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్, పట్టణ సిఐ వెంకటేష్, పాలకవర్గ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, పలువురు ప్రజా ప్రతినిధులు ఉన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 66వ వర్ధంతి సందర్భంగా వేములవాడ పట్టణంలో గౌరవ చైర్పర్సన్ మాధవి గారు, అదేవిధంగా గౌరవ కౌన్సిలర్ అందరూ, పట్టణ ప్రభుత్వం అంబేద్కర్ నాయకులు అందరం కూడా బాబాసాహెబ్ గారికి మహారత్న భారతదేశం ఇవాళ రాజ్యాంగ పరంగా అన్ని హక్కులు ఉన్నప్పటికీ కూడా ఇష్టమైనటువంటి పరిస్థితులు, మరి అందరికీ న్యాయం జరగాలి, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలి, ప్రధానంగా బడుగు బలిగిన వర్గాలకు న్యాయం జరగాలి అనేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గొప్ప ఆలోచన విధానాన్ని మరింత గొప్పగా ముందు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. వారు రచించినటువంటి రాజ్యాంగం మొత్తం ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగంగా గతంలోనే పేరుంది. ఆ రాజ్యాంగ హక్కులని ప్రధానంగా సమానం, సమన్యాయం, మహిళలకు ప్రధాన పాత్ర అనేటువంటి విషయాల మీద ఇంకా కూడా మన దేశంలో మరి సాధించుకోవాల్సిన లక్ష్యాలు చాలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం అయితే మరి వారి ఆశయాలకు అనుగుణంగా ఎన్నో కార్యక్రమాలు, అది రైతులకు కావచ్చు, రైతు పిల్లలకు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బంధు కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, రకరకాలైనటువంటి విద్య, వైద్యం, తాగు త్రాగు అన్ని రంగాల్లో కూడా మనకు బలిన వర్గాలకు వేరే విధంగా కృషి చేస్తున్నటువంటి రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. అంతేకాకుండా తెలంగాణ సచివాలయం, ఆ సచివాలయానికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేరు పెట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా దేశంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ట్యాంక్ బండ్ దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా పెట్టబోతున్నాం. ఇవన్నింటినీ ఎందుకు పెడుతున్నామంటే వారి ఆశయాలు ఈ తెలంగాణ గడ్డ మీద, ఎందుకంటే ఆర్టికల్ 3 వారు పొందుపరచకపోతే ఈ రాష్ట్రమే ఉండేది కాదు. కాబట్టి అంత గొప్ప మేధావి, చాలా దూరదృష్టితో ఆర్టికల్ 3ను పొంది వచ్చిన కారణంగానే ఇవాళ